తెలంగాణలో ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి అసలు తెలంగాణ ఓటర్ల ఆలోచన సరళి ఏ విధంగా ఉంది తెలంగాణ ఓటర్ల నాడి ఎలా ఉంది ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ఏ పార్టీకి ఎన్ని స్థానాలను ఇవ్వబోతున్నారు అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే యాక్టివిస్ట్ పాశం యాదగిరి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ తెలంగాణలో ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది మరో రెండు మూడు రోజుల్లోనే ప్రచారం కూడా ప్రచారానికి కూడా తెరబడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సార్ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా శరవేగంగా మారుతూ వస్తున్నాయి రోజుకో సర్వే వస్తుంది ఒక సర్వేమో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది ఇంకొక సర్వే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది ఇంకొక సర్వే అసలు హంగ్ రాబోతుందంటూ కూడా తెలుపుతున్న నేపథ్యంలో అసలు ఏంటి సార్ తెలంగాణ ఓటర్ల ఆలోచన సరళి ఏ విధంగా ఉంది ప్రజా నాడి ఏ విధంగా ఉంది ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు తెలంగాణలో అంటే ఏం చెప్తారు సార్ తెలంగాణలో గాలి అంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే పదేళ్ళలో ప్రభుత్వం లేదు పరిపాలన లేదు ప్రజలతో అరాచకం పరాచకమే ప్రజలతో పరాచక పరాచకం పాలనలో అరాచకం డబ్బులు లేవు మిగులు నిధుల రాష్ట్రము ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది ప్రాజెక్టులు కట్టినామంటున్నారు ప్రాజెక్టులన్నీ చూస్తున్నాం కదా ప్రాజెక్టులకు బొ బొంగపడుతున్నది ప్రజలు బంగపడుతున్నారు మేడిగడ్డ చూసినాం మేడిగడ్డ లక్షా ముప్పై వేల కోట్లకు బొందల అయింది మొత్తం డబ్బులన్నీ పోయినాయి ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రతిపక్ష నేతలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఆ కాళేశ్వరం అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఏటీఎం లాగా మారింది అంటూ కూడా వాస్తవమే వాస్తవమే కాంట్రాక్టర్లు అందరు వాళ్ళే కదా కాంట్రాక్టర్లు ఇంజనీర్లు సర్కారు అన్ని కలిసి ఈ పని చేసినాయి ఢిల్లీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇచ్చింది టీపీఆర్ లేకుండా ఎట్లా పర్మిషన్ ఇస్తుంది అదే ఒక ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ ఉండాలి నది గోదావరి నది ఇంటర్స్టేట్ రివర్ అది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర మూడు రాష్ట్రాలది మూడు రాష్ట్రాలను పంపకం చేయాలిటప్పుడు కింద నీరు గురించి ఆలోచించకుండా పర్మిషన్ ఎట్లు ఇస్తుంది ఇచ్చిందంటేనే కేంద్రం ఉంది దాని వెనుకుంది అందుకనే బీజేపీ కూడా దాంట్లో బాధ్యత ఇప్పుడు ఐదు సార్లు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఒక్కసారి కూడా మేడిగడ్డకు ప్రస్తావన కూడా తెలియదు దాంట్లో పర్మిషన్లు ఇస్తారు దాని గురించి మాట్లాడరు మేడిగడ్డ అట్లా బొందలగడ్డ అయింది కింద సుందిల్లో బొంగపడ్డది అన్నారంలో బొంగపడ్డది ఇప్పుడు ఆఖరికి ఏ పాలమూరు ఎత్తిపోతల రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తావన కూడా లేదు ఏమి లేదు డబ్బులు ఎక్కడ పోయినాయో డబ్బులు ఏమి తెలియదు ఇక్కడికి కనీసం మూడు లక్షల కోట్లు ఈ ప్రాజెక్టులో పోయినాయి అప్పలపాలకా ఐదు లక్షల కోట్లలో తగ్గిందంతా అక్కడ ఇక్కడ పోయింది కాబట్టి దీనివల్ల ఏమైంది తెలంగాణలో అంటే విద్య లేదు వైద్యం లేదు ఆఖరికి ఆడపిల్ల గురుకుల పాఠశాలలో కూడా బాత్రూంలు కూడా లేవు కొన్ని చోట్ల ఎనిమిది వందల మంది ఆడపిల్లలు ఉంటే ఒక్క బాత్రూమ్ మూత్రం పోయడానికి కూడా లైన్లో చవాలి ఇది ఇంత దరిద్రం ఎక్కడైనా ఉంటుందా వైద్యం వెళ్తే ఎక్కడ ఉంటుందా సిటీ స్కాన్లు ఉండవు ఎక్స్రే మెషిన్లు ఉండవు ఆఖరికి సిటీ స్కాన్కు ఒక వాషర్ పోతే రబ్బర్ వాషర్ పోతే అది రిప్లేస్ చేయడానికి కూడా ఉండదు కొత్త దివడానికి కూడా ఉండదు పదివేల మంది పేషెంట్లు వస్తే వెయ్యి పడకలే ఉంటాయి అది ఎట్లా సరిపోతాయి నాలుగు వందల పడకలే ఉంటాయి ఎట్లా సరిపోతాయి తొమ్మిది వేల మంది బయటికి వెళ్ళిపోతున్నారు ఆఖరికి టిమ్స్ మనం చూసినాం కదా టిమ్స్ కూడా తీసి పారేసరి అది మాదవ ఐటో ఉన్న ఉన్నదాన్ని రద్దు చేసినారు కరోనా టైంలో కూడా వైద్యం లేదు కరోనాలు కూడా వైద్యం ఇవన్నీ ఏమైనా ఈ కాంట్రాక్టర్లు పాలని ఈ జనం బాగా కసి ఉన్నారు వీటి రెండు తోటి విద్య లేక వైద్యం లేక ఇది ఒక ఆస్పెక్ట్ డబ్బులు అప్పులపారాయి రెండవది ఏంటంటే నలభై రెండు లక్షల మంది ఉద్యోగులు నలభై రెండు మంది లక్షల మంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టినారు ఉద్యోగాలు కావాలని రెండు వందల ఇరవై రెండు కోట్లు కట్టినారు ఒకరు రాలేదు కదా నలభై రెండు లక్షలు ఇంటూ మూడు వేసుకోండి తల్లిదండ్రులు వేసుకోండి కోటి ఇరవై లక్షల మంది కోటి ముప్పై లక్షల మంది వీలు అయినారు ఎట్లా ఓట్లు పడతాయి వీళ్ళై పడవు ముప్పై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ ఓట్లు పడాయి వాళ్ళకి ఇంకొకరిని వేసుకోండి అరవై లక్షల మంది కోటి యాభై రెండు కోట్ల పది లక్షల మంది మొన్న మూడు కోట్ల ఇరవై లక్షల మంది ఓటర్లు ఇది కాకుండా విద్యార్థులు ఓటేస్తారా ఉద్యోగులు వేస్తారా వేయరు పదిహేను లక్షల మంది పెన్షనర్స్ వాళ్ళకి ఐదు నెలల కారణాలకు ఒకసారి పెన్షన్ పడుతుంది పెన్షన్ అడిగితే టెన్షన్ వస్తుంది అంతే తప్ప ఏం లేదు సో వాళ్ళు వేయరు ఇలా అంతా లెక్కేసుకుంటే ఎవరు ఓట్లు ఎక్కడ పడతాయి సార్ అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైనటువంటి ప్రతికూల వాతావరణం రావడానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణము వాళ్ళు ఒక రకమైన మత్తులు మొదటిసారి మోసపోయినారు ఓట్లు పడ్డాయి ఏదో తెలంగాణ అది దానికి సెంటిమెంట్తో ఓటేసినారు కానీ ఏమైంది పరిపాలన లేదు రెండవసారి కథలు చెప్పినారు రెండవసారి ఏమైంది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా ఉంది మొదటిసారి చెప్పేటప్పుడే మేమే తెలంగాణ ఇచ్చినాం మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది బిల్లు పెట్టిందని చెప్పుకోవాలి కదా వాళ్ళు చెప్పుకున్నారా మా సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమం దానికి మద్దతుగా ఉంది రెండు వేల పద్నాలుగులో మేము లేకపోతే టీఆర్ఎస్ లేదు చంద్రబాబు నాయుడు తొక్కేయాలని చూసినాడు ఆ సమయంలో మేము పొత్తు పెట్టుకొని మేము సీట్లు ఇచ్చినాం మీకు మీరు మా మద్దతుతో గెలిచారు లేకపోతే కేసీఆర్ ఆ రోజు ఫీల్ అయింది ఏంటి నేను పొత్తు కనుక విఫలమైతే చంద్రబాబును తట్టుకోలేను నేను వంతెనెక్కాలి యమనలు దూకాలని బాధపడ్డాడు ఆ టైంలో పాపం కేశవరావు లాంటి వాళ్ళు డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అందరూ కలిసి సోనియా గాంధీ గారు చెప్తే చేసినారు కాంగ్రెస్ వాళ్ళు దయ తెలిసింది డీ శ్రీనివాసు కేశవరావు కూడా కాంగ్రెస్లో ఉన్నాడు వాళ్ళే దయదలుచి చేసినారు అది ఓకే గట్టిగా చెప్పాలి ఇప్పుడు అందుకని ఆయన కూతురు మేయర్ ఇచ్చింది ఆయన రాజ్యసభ ఇచ్చింది సరే అది వేరే విషయం ఆ రోజు అట్లా వాళ్ళు చేస్తే అయింది ఆ తర్వాత కామన్మెన్ ప్రోగ్రాంలో పెట్టినారు తెలంగాణ అంశాన్ని కామన్ ఆ తర్వాత బిల్లు కూడా పెట్టినారు మద్దతి ఇస్తే ఎక్కడైనా చెప్పుకున్నారా ఒక నాయకుడు ఐదు రూపాయలు పోయినామో అమృతం అంటాడు కాంగ్రెస్ ఆయన ఇంకో ఆయన ఏమో ఏడేళ్ళు బయటకే రాడు మత్తులో పడుకుంటాడు ఆయన భార్య ఓడిపోతే కోదాడలో మళ్ళీ ఉజూర్ నగర్ కూడా పోటీ పెడతాడు హుజూర్ మళ్ళీ ఓడిపోతాడు మళ్ళీ పోటీ చేస్తారు ఇప్పుడు ఇది ఎట్లా మరి కా వైఫల్యం ఎవరిది కాంగ్రెస్ వాళ్ళదే కేసీఆర్ ఏమో ఢిల్లీకి వెళ్తాడు అందరు కుటుంబ సమేతంగా పోతాడు సోనియా గాంధీ కాలు ముక్తాడు మెరిజ్ చేస్తానంటాడు మాటిస్తాడు ఆఖరికి ఏమైంది ఏమి చేయలేదు కదా మరి ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళు చెప్పుకున్నారా చెప్పుకోలేదు కాంగ్రెస్ తాను ఏం చేసిందో చెప్పుకోలేదు టీఆర్ఎస్ ఏమో తను ఏమి చేయకుండా అని నేనే చేసినాను అడు మా బాలరామ కథలో బాలవద్రిజు పులిని చంపితే నేను చంపినాడు బాలవద్రిరాజు చెప్పుకోవాలి కదా చెప్పుకోకపోతే పేరిగాడు వచ్చి నేనే చంపిన అన్నాడు రాజుని పోయి నీ అర్ధరాజ్యం నీ కూతురు ఏమన్నాడు తర్వాత పోయి చెప్పినారు అట్లా కాదు బాలవద్రిరాజు అంటే అప్పుడు కథ బయటపడ్డది అట్లా మరి పేరుగాడే ముఖ్యమంత్రి అయినాడు తప్పు బాలవద్రిరాజు తప్పు కదా కాంగ్రెస్ వారు బాలవద్రిరాజులు పోయి చెప్పుకోవాలి కదా ఎందుకు చెప్పుకోలేదు సోనియా గాంధీ కంటే తెలియదు పాపం ఢిల్లీలో కూర్చునేది ఇక్కడ ఏం చేసినారు ఇక్కడ కూడా తప్పే కుమ్మకైనారేమో వాళ్ళు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు వీళ్ళు వాళ్ళు ఎందుకంటే కుమ్మకు ఎట్లుంటే రాజకీయాలు కుమ్మకు ఎట్లుంటే చెప్దాం ఇక లోకలు కుమ్మకు ఉంటాయి వాళ్ళకు ఉండేది తెలియదు వాళ్ళకు ఇంత మోసాలు చేస్తారో తెలియదు వీళ్ళంతా పంచమాంగ దళం కదా పంచమాంగ దళం అంటే ఈ దళం ఈ ఈ శిబిరంలో ఉంటూ శత్రు శిబిరానికి సాయం చేసేవాళ్ళు ఫిఫ్త్ కాలమినిస్టులు ఓకే ఫిఫ్త్ కాలమినిస్టు వీళ్ళందరూ పంచమాంగ దళం ఇక్కడ ఉంటారు అక్కడ దొంగలకు సద్దులు మోస్తారు ఓకే అది ఇది ఈ చంద్ర ఇంట్లో చద్దనంది తింటారు అంజ ఇంట్లో ఆవులు కాస్తారు ఇది వాళ్ళ తెలంగాణ సామెత చంద్ర ఇంట్లో చెద్దనందిని అంజ ఇంట్లో ఆవులు కాసినట్టు అక్కడ కాస్తున్నారు వీళ్ళు ఈ దొంగ పని చేస్తున్నారు కదా మరి వీళ్ళ తప్పు వీళ్ళది కూడా ఉంది కదా దీంట్లో పాత్ర కేసీఆర్ ఏమో నేనేం చెప్పుకున్నాడు నువ్వు అని చెప్పినారా అసలు మొదలుపెట్టింది మావోయిస్ట్ పార్టీ బెల్లెలతో గద్దరు కావచ్చు బెల్లెలతో కావచ్చు మారోజు విరన్న కావచ్చు ఆకుల భూమి కావచ్చు అందరిని చంపేసినారు కదా గద్దరి మీద ఆరు చూటాలి కదా మనం చూసినాము అందరిని చంపేసినారు వాళ్ళందరినీ మరి వాళ్ళ పేరు ఎప్పుడైనా చెప్తారా వీళ్ళు మొదలుపెట్టిన వాళ్ళ పేరు చెప్పరు బిల్లు పెట్టిన వాళ్ళ పేరు చెప్పరు వీళ్ళు కాబట్టి ఆ వాళ్ళ లోపం కూడా ఉంది కాంగ్రెస్ వాళ్ళ లోపం కూడా ఉంది ఓకే ఈ లోపం ఉంది ఆ లోపం ఉంది అందుకనే తెలంగాణ ఇప్పుడు ఏమిటంటే మేల్కొన్నది సోనియా గాంధీ వల్లనే వచ్చింది అని చెప్పుకుంటున్నారు కరెక్టే అది కాబట్టి సోనియా గాంధీకి రుణపడి ఉందాము సోనియా గాంధీ థ్యాంక్స్ఫుల్గా ఉందాము మన గ్రాట్యుట్యూడ్ ఆమెకు చెప్పాలి ఓటేయాలి వేయాలి అంటే వీళ్ళంతా పనికిరాని వాళ్ళు వీళ్ళు పోతారు ఓటేస్తే వీళ్ళది ఏముండదు వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఓకే తప్పదే వాళ్ళు చేయి పెడతారు కూడా కేసీఆర్ లాగా నియంతృత్వం ఉండదు కదా లాగా కేసీఆర్ వాళ్ళంతా నియంత్రలు ఆ పార్టీలో అసమ్మతి ఉంటుందేమో అసమ్మతి అంటే అర్థం ప్రజాస్వామ్యం అసమ్మతి ఉండాలి కదా నిరసన ఉండాలి కదా నిరసన ఉంటేనే ఏ నిరసన అంటే ఏంటి తన్నుకోవడం అని చెప్తున్నారు వీళ్ళు తన్నుకోవడం కాదు నిరసన ఉండాలి అసమ్మతి ఉండాలి ఉంటేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది అది అటు చూస్తూనే కనిపిస్తూనే ఉంది తెలంగాణలో ఈ రోజు ఎంత గాలి ఉందంటే అది ప్రపంచమే వీస్తున్నది మామూలు గాలి కాదు అది తుఫాను గాలి సునామీ గాలి ఆ గాలి ఎవరికి అనుకూలంగా మరి అది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది డెబ్బై ఐదు డెబ్బై ఆరు సీట్లు కనీసం గెలుస్తారు వాళ్ళు అంతకంటే ఎక్కువనే రావచ్చు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సీట్లు అయితే పక్కా గెలుస్తారు